ఎక్సెల్లా గ్లోబల్ స్టడీ అబ్రాడ్ సమ్మిట్ 2024 జరగబోతోంది. ఫిబ్రవరి 11న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తాజ్ డెక్కన్ బంజారా హిల్స్ హైదరాబాద్ లో. మీరు చెంచు నల్లమల్ల చెంచులు ఏరియాలు ఉండే మీరు పార్టీ ఎందుకు మీకు పిలిచింది? పార్టీలకు వెళ్ళిన తర్వాత ఆంజనేయుల పేరును పక్కనగా ఎందుకు మార్చారు? ఊళ్ళో జరిగిన అన్యాయం చాలా ఘోరంగా ఉన్నా సార్. బీసీ వర్గానికి సంబంధించిన వాళ్ళు మా వాళ్ళని సోర సోర అమ్మాయిలని మా అమ్మలని మానభంగాలు చేశారు సార్. ఎక్కువ కృష్ణపాటి దళం అని ఉన్నాయి సార్. మామూలు సాకల నరసింహని ఒక ఆయన లేడాయన పదివేలు కౌంటర్లా చనిపోయాడు. ఇరవై సంవత్సరాలు పార్టీలో ఉన్నప్పుడు మీరు చేసిన దాడులు ఏవి? ఎన్నిసార్లు మీరు పోలీసులను తప్పించుకున్నారు? బౌరాపురం చెరువులో ఎప్పుడైతే సుదర్శన్ రెడ్డి అనే జిల్లా సెక్రటరీ ఎప్పుడైతే అలా అమరుడు అయిండో దాడులు ఓపెన్ అయినాయి. ఇంకా ఓపెన్ అయిన తర్వాత ఈ పోలీస్ వ్యవస్థ అనేది ఒక ఇద్దరు ముగ్గురు ఎన్కౌంటర్లు అయ్యారు. 20 సంవత్సరాల్లో మీరు చేసిన దాడులు ఒకటి చెప్పండి, బాగా గుర్తుండిపోయింది. ఇంకా దాడులు ఏం దాడులు సార్, ఈ పెదకొత్తపల్లి పోలీస్ స్టేషన్ మీద ఒక ఎన్ని బృందం లాగా వచ్చి చేయర్రా ఫైరింగ్ చేయర్రా కొడుకుల కాడ వేయలేమంటా అని చెప్పి 9 తుపాలు తీసుకుని వెళ్ళిపోయినాం. అంటే మీరు దాడులు చేయడం అనేది పార్టీ నిర్ణయమే చేసేవారు, కానీ ఒక్కొక్కసారి మీరు కూడా తప్పించుకున్నారు కదా, బాగా గుర్తుండిపోయింది చెప్పండి. మైలారం గ్రామానికి గుండూరు రాములు వస్తున్న ప్రచారం తెలియజేశాం. ఆ బాటలకు వెళ్ళి 70 మంది పోలీసులు మామూలు చుట్టుముట్టారు. మేము ఉన్నది ఇద్దరమే. అలా నా తపంచే చెడిపోయింది. నల్లమలలో చాలా మంది సెంట్రల్ కమిటీ వాళ్ళు కూడా వచ్చేవారు కదా, ఎవరో తీసుకెళ్లారు. అక్కడ నల్గొండ జిల్లా సెక్రటరీని, వరంగల్ జిల్లా సెక్రటరీని, ఒక పిట్ట సిగ్నల్ లేకుంటే ఒక జంతువు సిగ్నల్. ఏ జంతువులా గడిచేవారు ఎక్కువ? ఎక్కువ దుప్పులా గడిచేది. వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్స్. గతంలో గ్రామాల పరిసరాలు చూసి కొంతమంది బాబాజాల ప్రభావంతో మరికొంతమంది అడుగుబాటు పట్టారు. అడవులకు వెళ్ళిన తర్వాత అక్కడ ఎండనక వాననక వాళ్ళు పనిచేస్తూ పేద ప్రజల కోసం నిరంతరం కృషి చేశారు. ఒకవైపు పోలీసుల నిర్బంధాలు ఉంటున్నా వాళ్ళు నిరంతరం అడవిలో ఉండి పేద ప్రజల కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం కృషి చేశారు. ఆ విధంగా కృషి చేసి బయటకు వచ్చిన వాళ్ళని పరిచయం చేసే కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ బక్కన్న ఆలియాస్ ఆంజనేయులు. నల్లమలలో చెంచుల పెంటలో అతను ప్రథమ లీడర్. పీపుల్స్ ఫర్ పార్టీ నల్లమలకు వచ్చిన తర్వాత చెంచుల యొక్క అభివృద్ధి కోసం, చెంచులు పడుతున్న కష్టాలను చూసి చెంచుల్లో వాళ్ళకి రాజకీయ పరిజ్ఞానం పెంచడానికి, వాళ్ళకి ఆధునిక పద్ధతులు నేర్పడానికి, వ్యవసాయంలో చెంచులను పూర్తిగా అవగాహన కల్పించడానికి చెంచు పెంటలు ఎన్నున్నాయి అన్నిటికీ కలిపి ముందుగా బక్కర్ని ఎంచుకుంది. బక్కర్ని పూర్తిగా పార్టీ తీసుకొచ్చి పార్టీలో ఆయనకు అవగాహన కల్పించి చెంచుల అభివృద్ధి కోసం ఆయన నిరంతరం కృషి చేసేలా చేశారు. పీపుల్స్ ఫర్ పార్టీ నల్లమలలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉండేది, అప్పుడు బక్కరిని పీపుల్స్ ఫర్ పార్టీ ఎందుకు ప్రత్యేకంగా బక్కరిని ఎంచుకుంది, ఆంజనేయులు బక్కనగా మారడానికి ప్రధాన కారణం ఏంటో ఆయన తెలుసుకున్నాను. అన్న నమస్తే. నమస్కారం. బక్కన్న అలియాస్ ఆంజనేయులు. నాన్న పెట్టిన, అమ్మ నాన్న పెట్టిన పేరు ఆంజనేయులు, పార్టీ పెట్టిన పేరు బక్కన్న. అన్న మీరు చెంచు నల్లమలలో చెంచులు ఏరియాలు ఉండే మీరు పార్టీ ఎందుకు మీకు పిలిచింది? పార్టీలకు వెళ్ళిన తర్వాత ఆంజనేయుల పేరుని బక్కన్నగా ఎందుకు మార్చింది? మా ఊళ్ళో ప్రధానంగా సార్ బీసీ వర్గానికి సంబంధించి ఆంధ్ర వలస వాదులు వచ్చేసారు. ఇక్కడ భూములు మొత్తం మాయ ఉండేవి. అంటే నల్లమలలో ఎక్కడ ఏ ప్రాంతాల్లో చెప్తా, ఈ ఊరు సంబంధించి చెప్పినాక తర్వాత పెండలల్లాగా మాది ఊరు. ఊళ్ళో నుంచి వెళ్ళినాక తర్వాత పార్టీ పిలుపుతోటి ఇంకా పెండల. ఏ ఊరన్నా? అది ఉడిమిల్ల. ఇప్పుడు పదర మండలం, అప్పుడే అమరావతి మండలం ఉండేది, ఇప్పుడేం పదర మండలం. ఇంకా ఊళ్ళో జరిగిన అన్యాయం చాలా ఘోరంగా ఉన్నా సార్. అప్పట్లో మా వాళ్ళు తాగి తాగుడకు బానిసలై తాగి బట్టల మీద సొయ్యి లేకుండా పండుకునేవాళ్ళు. ఆంధ్ర వలస సంబంధించి వచ్చినటువంటి వాళ్ళు, బీసీ వర్గానికి సంబంధించిన వాళ్ళు
అదే ఇంకా కులాలు చెప్తే ఇంకా మళ్ళీ ఇది ఎక్కడన్నా పోతే మళ్ళీ అది బాగుండదులే కానీ బీసీ వర్గానికి సంబంధించిన వాళ్ళు మా వాళ్ళని సోర అమ్మాయిలని మా అమ్మలని మానభంగాలు చేసేస్తారు ఎక్కువ. మేము అప్పుడు 10-12 ఏళ్ళు అట్టుంటాయి మాకు. అట్టుండి మేము కొద్దిగా మనకు కొద్దిగా దగ్గర ఉన్న సంటి వాళ్ళ కాడ జీతాలుండి బతికేవాళ్ళం మేము. ఈ జీతాలుండి బతికేసే క్రమం వల్ల మేము వాళ్ళ కాడ నుంచి వస్తుంటే మా వాళ్ళు తాగి బజార్లో పండుకుంటుంటే వీళ్ళు భంగం చేసిన వీళ్ళు ఇక్కడ పండుకుంటే అది సైడ్కు తీసుకుపోయి భంగం చేసేవాళ్ళు. భార్యలని పిల్లల్ని ఆడవాళ్ళ మా అమ్మ వాళ్ళని మా అక్క వాళ్ళని వేరే జాతికి సంబంధించిన వాళ్ళని కూడా ఇట్లా భంగం చేసుకుంటూ అట్లాగే గొర్రెలు మేకలు ఉన్న మేకలు ఈ కోళ్ళు ఇట్లాంటివి ఉన్నా కూడా వాటిని దొంగతనంగా తీసుకుపోయేది వాటిని కోసేది మళ్ళా తర్వాత తిరిగి మా మీద మేము దొంగలమని చెప్పి మమ్మల్ని పట్టుకొని చెట్ల కట్టేసి కొట్టేశారు వాళ్ళు బీసీ వర్గానికి సంబంధించిన వాళ్ళు. దీని ఇంకా అప్పుడు ఎట్టా ఇది రక్తం ఉడుకుతుంది దీనేమో దొంగతనం చేసిన వల్ల మేము కాము ఈ కొడుకులు దొంగతనం చేసి మా మీద నెట్టి మమ్మల్ని తంతురు మా అమ్మల్ని బంగాలు చేస్తారు. ఇది ఎట్ట చేయాలి మాకు ఎవరు లేడు వెనక ముందు ఎవరు లేడు. ఏ అప్పుడు పోలీస్ స్టేషన్లో ఒక జీపు వచ్చిన వెంటనే మాకు ఆ సపోర్ట్ ఏంటనే మేము పరారయ్యేది ఎవరు వస్తారు పట్టుకపోతారు అన్నట్టు మేము పరారయ్యేది. ఆ పరిస్థితులలో మాకు ఎవరు లేరు అండ అప్పుడు పీపుల్స్ పవర్ పార్టీగా శేషన్న నాగన్న అని చెప్పి మాకు వచ్చారు సార్. ఇంకా అప్పుడు మేము మేకలు కాస్తాం మేకలు కాసుకుంటూ ఉంటే అడవులలో కలిసేది మాకు సద్దులు తెచ్చేది మేము ఆకలితో ఉంటే వాళ్ళు కూడా ఆకలితో ఉండేది పాపం. దాంట్లోనే వాళ్ళు తినేది మేము తినేది. మాకు ఈ విప్లవ రాజకీయాలు చిన్నంగా ఎవడు ఏం కథ మీ ఊళ్ళో ఎవడు పెద్ద మనిషి ఎవడు పెత్తనం చెలాయిస్తున్నాడు ఎవడు ఏం చేస్తున్నాడు అనేది వివరాలు పూర్తిగా తెలుసుకున్నారు సార్ వాళ్ళు. తెలుసుకున్న తర్వాత ఇంక అప్పుడు మమ్మల్ని ఒక సంఘమను తయారు చేశారు రాడికల్ విద్యా యువజన సంఘం అని తయారు చేశారు. ఆ యువజన సంఘం వల్ల పని చేసుకుంటూ ఉన్నాం. ఇంకా బీసీ వర్గానికి సంబంధించిన ఆయన కాపాయన వాడు దొంగతనం చేసేది వాడే నిలబెట్టి తన్నేది మళ్ళా వీళ్ళని మా మీదకి తన పంపించేది వాని విషయాలు మొత్తం చెప్పుకుంటూ వచ్చినాం పార్టీకి. పార్టీకి చెప్పుకుంటూ వచ్చిన తర్వాత ఒకరోజు వాళ్ళ మధ్యలో ఇంక ఏదైనా కానీ ఇంకా సస్తే సస్తం బతితే బతాం తాడో పేడ తెలుసుకోవాలా అని చెప్పి పార్టీకి చెప్పిన తర్వాత వాని మీద దాడి అనేది చేశారు. పార్టీ వాళ్ళు వచ్చారు మా సంఘాన్ని పెట్టారు. అప్పటికి సంఘము గ్రామ రక్షక దళం అని చెప్పి మళ్ళా రాడికల్ యువజన సంఘంగా ఉండి మళ్ళా అండ్లనే మళ్ళా ఇది మా గ్రామ రక్షక దళం అని చెప్పి ఒక దాని పార్టీ మెంబర్షిప్ ఇచ్చి గ్రామ రక్షక దళంగా ఏర్పాటు చేసి మమ్మల్ని గ్రామ రక్షక దళం అని పెట్టారు. ఆ గ్రామ రక్షక దళం కింద ఒక 8 మంది ఉంటుంది మేము. ఆ 8 మందిలా వీళ్ళ మీద దాడి మేము వాల్ పోస్టర్లో అప్పుడు మెదకుల సూపర్నేని జనార్దన్ అని చెప్పి చనిపోయాడు. పార్టీ ఆ వాల్ పోస్టర్లు అతికేయమని చెప్పి పంపించింది మమ్మల్ని. ఇప్పలపల్లి మారాడుగు మధ్యమడుగు ఏరియా మొత్తం అతను అంటించి నైట్ మళ్ళీ మా ఊళ్ళో మేము అంటియాలని చెప్పి మేము ఈ టైం అప్పుడు బయలుదేరుతున్నాం. వాడు బాగా తాగిండు మా మామనే సొంతం దగ్గర మా మామకి ఇద్దరు పెండ్లాలు తాగిన్నారు. వాడు బీసీ వర్గానికి సంబంధించినోడు బాగా దాదలేవాడు ఇప్పటికి ఉన్నాడులే కానీ దాదవాడు. వాడు ఆమె మీద ఇద్దరు కలిసిమెలిసి ఉండరు. మా మామ చూసి ఇద్దరు పట్లు పడతారు. గొడవ వాడు తనడం ఈయన తనడం వాడు తనడం ఈయన తనడం. ఇదే సందర్భం టైం వల్ల మేము వాల్ పోస్టర్లు వేసుకుంటూ ఆడిపోయినాం. పోయటానికి ఇది అవుతుంది ఇంకా వాని సంపాదనే మాకుంది మా మామ మీద వీడు ఫైటింగ్ చేస్తున్నాడు. మా దాంట్లో ఒకడు ఉన్నాడు మా మావుడే వాళ్ళ మామ సొంత మేనమామ వాళ్ళకి రాయి తీసుకొని రాయి లేపాటి తలకాయ మీద వేస్తే వాడు తలకాయ తన్నాడు వాడు బతికిపోయాడు. ఇంకా తర్వాత వాళ్ళ వాళ్ళని మొత్తం తోలుకొచ్చాడు సార్. ఇంకా తోలుకొచ్చి బరిసెలతోటి వాంటితోటి మొత్తం మాకు తడికలు ఉండే మత్తు వేసేది మత్తు మీద సామాన్ అవి పెట్టుకునేది ఆ బరిసెలతోటి మత్తు మీద ఉండడేమన్నాడు బరిసెలతోటి గుద్ది మా వాళ్ళని తన్ని మా వాళ్ళని బంగాలు చేసి ఇంకా ఒరిగలు ఉండే అప్పుడు ఒరిగలు జొన్నలు సద్దలు ఇంటన్నిటిని సిలిండం భంగం మొత్తం చేసి మమ్మల్ని అందరిని ఫరారు చేశారు వాళ్ళ ఆ వర్గానికి సంబంధించిన వాళ్ళు. మేము ఫరారైనాం.
పరారైనాక మళ్ళీ వచ్చి మళ్ళీ వీళ్ళని తన్నాలా మేము పోవాలని మళ్ళీ మేము పోయినాం. అయినా మేము తక్కువ సంఖ్య అయినా వాళ్ళేమో ఎక్కువ సంఖ్య మమ్మల్ని పరారు చేశారు. పరారు చేసిన తర్వాత పార్టీ అక్కడ మారాడికి వెళ్ళా. అక్కడ నుంచి మళ్ళీ మా హెల్ వస్తుంది ఈ విషయం ఫలానోళ్ళని ఉడిమిళ్ళ వాళ్ళని ఇట్లా కొట్టిరంట చేసిరంట వాళ్ళు సాగు బతుకులలో వెళ్ళిపోయారంట అని పార్టీ తెలిసింది సార్. ఇంక మాకాడ కత్తులుండే గ్రామరక్షక దళం కాబట్టి కత్తులుండే బాంబులుండే ఇవన్నీ ఉన్నాయి. ఆ బాంబులు మేము బాంబులు ఉపయోగించలేదు. ఏమైనా కత్తులు ఉపయోగం చైన్లతోటి వాళ్ళ మీద దాడికి పోతే మా చైన్లు గీన్లు మొత్తం గుంజుకున్నారు. మమ్మల్ని పరారు చేశారు. పార్టీ అక్కడుండే వాళ్ళ కత్తులు వాళ్ళ చైన్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళ వాళ్ళకి ఇస్తేనే సరిపోయింది, లేకపోతే మీ ప్రాణాలు పోతాయని చెప్పి హెచ్చరిక చేసి వాళ్ళకి పంపించింది. మా కత్తులు మా చైన్లు అన్నీ ఇచ్చారు. ఇంకా ఊళ్ళో ఈ మమ్మలైతే ఎవరైతే కొట్టారో వాళ్ళందరూ పరారు అయ్యారు. మేము ఆడి పరారు వాళ్ళేమో వాళ్ళ ఊర్లాగా వాళ్ళు పరారు అయ్యారు. వాళ్ళు నెమ్మలాగానే ఉన్నారు.